రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా నిరుద్యోగుల పక్షాన పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటే ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ రేట్లో ప్రథమ స్థానంలో తీసుకెళ్లాడు. అధికారంలోకి రాగానే జాబ్ గ్యారంటీ ఇస్తాను, ప్రతి ఏటా జనవరికి మెగా డిఎస్సీలు ఇస్తాను, అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మద్యపాన నిషేధం చేస్తాను, పోలవరం పూర్తి చేస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాను అని వివిధ రూపాల్లో నోటికి ఏదొస్తే అది హామీలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్ళు గడుస్తున్నా ఇప్పటికి కూడా ఆ హామీలన్నీ గాలికి వదిలేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు యువతను మోసం చేశాడు. గత ప్రభుత్వ హయాంలో 35 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకొని 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 5.7 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 5,07,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి, అలాగే గడచిన 4.5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను పెట్టుబడులు తరివేసి కమిషన్ల కోసం కక్కుర్తిపడి 35 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు గుర్చుకొని 15 లక్షల పెట్టుబడులు ఆకర్షించే తద్వారా 34 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికాయి. వాటి ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి కొట్టి ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఈరోజు నిరుద్యోగుల్ని మానసిక వేదనకు గురి చేసి చచ్చిపోయే విధంగా చేస్తున్నాడు. సాక్షాత్ పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారే గత 4.5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21,500 మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో నిరుద్యోగులు 1,345 మంది చేసుకుంటే మిగతా వాళ్ళు ఉద్యోగాలు రాక గంజాయికి మత్తుకి బానిసలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే కిడ్నీలు లివర్లు చెడిపోయి ఈ కల్తీ మద్యం ఏదైతే మద్యపాన నిషేధ హామీ ఇస్తున్నాడో ఆ హామీ గాలికి వదిలేయడం వల్ల కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య కోకొల్లలు లెక్కలో లెక్కలేనంత. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు డిఎస్సీ పెట్టి 18,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సీ పెడతానని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యోగం టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేని పరిస్థితి ఎలా చూస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి ఏటా 6,800 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు, అది కూడా ఇంతవరకు లేదు. అట్లాగే అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేసే ప్రభుత్వ వర్క్స్ ఏదైతే ఉంటాయో వాటిల్లో నిరుద్యోగ యువతకు కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాను, వాళ్లకు వర్షిస్తాను, ఎలాట్ చేస్తానన్నాడు, అది కూడా గాలికి వదిలేశాడు. ఈ విధంగా చేసిన ప్రతి హామీ ఇచ్చిన ప్రతి హామీ నీటి మూటలు అయిపోయిన సామెతగా మారిపోయిందని తెలియజేస్తూ ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపియాల ప్యాలెస్లో ఉన్న ముఖ్యమంత్రికి అని చెప్పి ఈ విధంగా నీటి మూటలు పగలగొట్టి జగన్ హామీలని నీటి మూటలని తెలియజేస్తున్నాం. వెంటనే రాష్ట్రంలో ఖాళీ పోస్టులని కనీసం ఈ 3 నెలలైన యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసి విశ్వసనీయత కాపాడుకోవాలా. అట్లాగే 42 ఏళ్ళు ఉన్న వయోపరిమితి 44 పెంచాలా గ్రూప్ వన్ గ్రూప్ అభ్యర్థులకు, ఎందుకంటే మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల వాళ్ళు వయోపరిమితి కోల్పోయారు కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి నిద్ర లేకపోతే ఈ విధంగా వినూత్న కార్యక్రమాలతో ఎన్నికల వరకు ముఖ్యమంత్రి చేసిన ప్రజా వ్యతిరేక మోసపూరిత నిరుద్యోగ మోసపూరిత విధానాల్ని ప్రజాక్షేత్రంలో రోజుకో రీతిలో వినూత్న రీతిలో ఎండగడతాం, ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతాం. 2024కి జగన్ బాయ్ బాయ్ చెప్తూ నిరుద్యోగులంతా ఏ విధంగా అయితే బటన్ నొక్కి కాలయాపం చేస్తున్నావో అదే బటన్తో నిరుద్యోగులకు నిన్ను ఓటు అనే బటన్ నొక్కి నిన్ను ఇంటికి సాగనంపుతారు. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపులో మా భాగంగా జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ ఈ నీటి మూట లాంటి మాటలు మాకొద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఈ నీటి మూట లాంటి మాటలు మాకొద్దు, అందుకే మీకు అందరికీ పిలిచేస్తాను. 2024లో మిమ్మల్ని ఇంటికి పంపించిన న్యాయం.